హాయ్ అండి, నేను ప్రజెంట్ ఇప్పుడు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటలో ఉన్నానండి. ఫిబ్రవరి 14 ఈ షాపు ఓపెన్ అయింది. బట్ నాకు ఇన్విటేషన్ ఉంది కానీ బట్ ఆ రోజు నేను రాలేకపోయాను. మా పాప బర్త్డే, సో దానివల్ల నేను రాలేకపోయాను. అయితే ఇక్కడ అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? KPHPలో ఉంది, ఖమ్మంలో ఉంది. ఇది 3rd బ్రాంచ్గా కొత్తపేటలో ఓపెన్ చేశారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, అసలు ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఓపెన్ చేయడానికి రీజన్స్ ఏంటి? నిఖిత ఉన్నారండి, ఒకసారి అసలు ఆవిడతో మాట్లాడదాము, వచ్చేసేయండి. హాయ్ నిఖిత గారు. హాయ్. వావ్, ఎంత బాగుందండి, సూపర్. ఇంత పెద్దదా? మీరు చెప్పారు కానీ ఓకే, చూద్దాం అనేసి వచ్చాను నేను. యాక్చువల్లీ 14th రాలేకపోయాను. మా పాప బర్త్డే ఉండింది, దాని తోడు చాలా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. సరే, డైరెక్ట్గా చూద్దాం. ఇక్కడ ఉన్న కలెక్షన్కి, మనకి KPHP, ఖమ్మం, ఈ 2 బ్రాంచెస్లో ఉన్న కలెక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఏంటండి ఇక్కడ ఇంత పెద్దది స్టార్ట్ చేశారు? చాలా బాగుందండి. ఎంత స్పేస్ ఇది? మొత్తం మనకి 10,000 SFT అండి. స్టోర్ స్పేస్, ఫ్లోర్ ఏరియా ఏమో 7,000, కామన్ అంతా ఇంకా 3,000. ఓకే, కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్లుంది కదా. ఇది మనము ప్రీమియం ఫ్లాగ్షిప్ స్టోర్ లాగా పెట్టామన్నమాట. కలెక్షన్ అన్నిట్లో బాగుంటుంది. ఇది ఇంకా కొత్త స్టోర్ కాబట్టి ఇంకొంచెం ఇంకా మంచి కలెక్షన్తో ముందు. ఓకే ఓకే. కాదు నిఖిత్ గారు, ఇక్కడ ఈ ప్లేస్ని ఎందుకు చూస్ చేశారు, కొత్తపేటని? KPHPకి ఇది చాలా డిఫరెన్స్, చాలా దూరం. ఎందుకంటే KPHP సైడ్ అయినంటే హైటెక్ సిటీ వాళ్ళు, గచ్చిబౌలి సైడ్ వాళ్ళు, అటు సైడ్ అందరికీ దగ్గర ఉంది. అవును. అయితే మనం ఏమి విన్నామంటే కస్టమర్స్ నుంచి మాట్లాడుతుంటారు కదా, పెద్దంబరపేట నుంచి వచ్చాము, ఉప్పల్ నుంచి వచ్చాము, గట్కేసర్ నుంచి వచ్చాము, హయత్ నగర్ నుంచి వచ్చాము అంటే, సరే ఈ ఏరియా ఆఫ్ హైదరాబాద్ పెడితే ఇటు సైడ్కి ఈజీ అవుతుంది అని ఒక చిన్న ఆలోచనతోనే అనుకున్నాం అనమాట. మేబీ కొత్తపేట అయితే ఇటు సైడ్ మొత్తము ఉప్పల్, గట్కేసర్, హప్సిగూడ, రామంతపూర్, తార్నాక, ఎల్బీ నగర్, నాగోల్, ఇవన్నీ ఏరియాస్కి దగ్గరలో ఉంటుంది. మనం రీచ్ అందరికీ రాగలుగుతారు. పాపం కుక్కట్పల్లి అంత దూరం రాలేని వాళ్ళు ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి, అటు ఇటు వాళ్ళకి, నల్గొండ హైవే, నల్గొండ వాళ్ళకి అట్లా అంతా ఈజీ అవుతుంది అని. ఓకే ఓకే. దీంట్లో ఏమైనా స్పెషల్గా ఏమన్నా అనుకున్నారండి? అంటే ఏదన్నా ఇప్పుడు మేకింగ్ చార్జెస్ ఎట్లానో తక్కువే మన దాంట్లో. ఇంకా స్పెషల్గా అంటే ఇక్కడ కలెక్షన్స్లో ఏమన్నా స్పెషల్గా ఏమైనా పెట్టారు? అయితే ఈ మనకి యాజ్ యూజువల్ మన ముకుందా అంటేనే 2-12% వియే అండి, విత్ నో మేకింగ్ చార్జెస్. సో 2-12%తో పాటు ఇంకేమనుకున్నామంటే ఇంకా లైట్ వెయిట్ కలెక్షన్ తేవాలి. ఓకే, చార్జెస్ తగ్గియగలుగుతాం షాప్ వాళ్ళు, ఇంకా ఎలాగ బడ్జెట్ ఫ్రెండ్లీ తేయగలుగుతాం కస్టమర్కి. వెయిట్ తగ్గించినాం, వెయిట్ తక్కువ, వెయిట్ తక్కువలో రావాలి. అండ్ సెకండ్ది ఏంటంటే మనం వేసే ఛార్జెస్ తక్కువ ఉండాలి. సూపర్. సో ఇవి రెండిటితో అనుకొని ఇంకా ఆ 2 స్టోర్స్ కంటే ఇంకెక్కువ లైట్ వెయిట్ కలెక్షన్ రావాలి. మళ్ళీ ఏంటంటే డైమండ్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ పెట్టాము. అట్ ద సేమ్ టైం డైమండ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి సీజర్ట్లో అదే ఫినిష్తో తెచ్చాం. చాలా కలెక్షన్ ఈ వింగ్ అంతా అదే. ఓకే ఓకే. సో చాలా ఎక్స్క్లూజివ్ 18 క్యారెట్ ఇది డైమండ్స్ అండి. సో డైమండ్ కలెక్షన్ కూడా వైడ్ రేంజ్ ఉంది మనకి. అన్ని EF, VVS క్లారిటీ వస్తుంది, IGA సర్టిఫైడ్ ఉంటుంది. సో డైమండ్ తో పాటు ఏంటంటే కొంచెం డైమండ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం సీజెట్ లో కూడా తెచ్చాం కలెక్షన్. వావ్, ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది నిఖిత్ గారు, అది భలే ఉందండి. ఒక్కసారి థీమ్ అండి. ఇది మనకు వచ్చేసి డైమండ్స్ లో అండి. మనకి డైమండ్ వచ్చేసి IGA సర్టిఫైడ్, EF, VVS అనమాట. EF కలర్ గ్రేడ్ అండ్ VVS 1 క్వాలిటీతో వస్తుంది. సో మీకు ఎప్పుడు వచ్చినా 100% డైమండ్ కి మీకు బై బ్యాక్ ఉంటుంది. సో డైమండ్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి వేస్ట్ అవ్వదు. అవును అవును. సో ఇది ఈ పర్టికులర్ హారం ఏంటంటే ఏ లైన్ కి ఆ లైన్ డిటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకోవచ్చు అని ప్రతి లేయర్ ఇస్ డిఫరెంట్.
ఓకే ఓకే. సో మీరు ఏ ఒక లేయర్ సింపుల్ ఫంక్షన్స్ కి కావాలంటే 3 లైన్స్ లేకపోతే 5 లైన్స్ ఓకే 2 లైన్స్ అలా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు, మనం చిన్న ఫంక్షన్ ఉంది 3 లైన్స్ పెట్టుకోవచ్చు, మొత్తం 5 పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా 5 తీయవచ్చు మన ఇష్టం అన్నట్టు. ఇలా అన్న తీసుకోవచ్చు, మల్టీపర్పస్ మల్టీపర్పస్ దేనికి దానికి హుక్స్ ఉంటే ఈ చైన్ మళ్ళీ దేనికి దానికి పెట్టుకోవచ్చు. చాలా అంటే డైమండ్ అంటే ఏదైనా మల్టీపర్పస్ కి పెడతాం మాక్సిమం. సుమారు ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది మీకు అరౌండ్ 17 లాక్స్ లోపు ఉంటుందండి. ఓకే 17 లాక్స్. మనకి వెయిటే వచ్చేసి దిస్ ఇస్ అరౌండ్ 140-160 గ్రామ్స్ వెయిటే ఉంది అనమాట. చాలా బాగుందండి, ఇట్స్ డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇవి డైమండ్స్ అండి. సో డైమండ్స్ తో పాటు మనం ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ ఏంటంటే సీజర్ట్ కలెక్షన్ కూడా చాలా వైడ్ వెరైటీ ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే సో ఒకసారి ఆ పీసీ పక్కన మీరు ఇది చూస్తే ఇది సీజర్స్ లాగానే లేదు నిఖిత్ గారు. సో ఇది మొత్తం ప్రైస్ మీకు డైమండ్ కి దీనికి మొత్తం హాఫ్ కట్ డౌన్ అవుతుందండి. అవును అవును. సో మీకు డైమండ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఓకే అది క్యారెట్ మొత్తం దీనికి ఒక 10 టైమ్స్ క్యారెట్ ప్రైస్ డైమండ్ ఉంటుంది. సో మీకు ప్రైస్ హాఫ్ కి హాఫ్ ఎలా కట్ డౌన్ చేయాలి? హారం ఇప్పుడు ఇదే హారం మనకి మినిమం 20-22 లాక్స్. అవును అవును. సో ఇది సీజర్స్ చేపిస్తే ఏంటంటే ఓన్లీ గోల్డ్ ప్రైస్ పడుతుంది, సీజర్స్ కి చాలా నామినల్ అమౌంట్ పడుతుంది. సో ఏమవుద్ది అంటే మొత్తం హాఫ్ 10 లాక్స్ లోపు ఎలా వస్తుంది ఒక హారం అనే దానికి తెచ్చామన్న. ఓకే సో చాలా చెప్తే తప్ప తెలియట్లేదు డైమండ్స్ కాదని. సో ఇది కూడా రింగ్ కూడా ఎంత బాగుంది. ఇది కూడా ఇట్లా లాకెట్ డిటాచబుల్ చేసుకోవచ్చు, మనకి సేమ్ ఇంటర్చేంజబుల్స్ వస్తాయి దేనికి దానికి. ఇది తీసేసి మళ్ళీ ఒక పర్ల్ ఇస్తాం, ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా ఉంది, చూపిస్తా కలెక్షన్ చాలా చాలా బాగుందండి. సో డైమండ్ లోనే 2 ఫినిషింగ్స్ ఉంటాయి, ఓపెన్ సెట్టింగ్, క్లోజ్ సెట్టింగ్ అని. ఇది కూడా సీజర్టే చెప్తే గానీ నమ్మలేదు. యాక్చువల్లీ క్లోజ్ సెట్టింగ్ డైమండ్ లో ఏంటంటే చాలా క్యారెట్స్ తినేస్తుంది అనమాట, హెవీస్. అది సీజర్స్ లో చేసినప్పుడు చాలా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ లో వస్తుంది ఇట్లాంటి కలెక్షన్. ఇది కూడా డిటాచబుల్, ఇలా మళ్ళీ పింక్ స్టోన్స్ వస్తాం, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ చోకర్. మళ్ళీ పెండెంట్ కూడా ఏదైనా బీచ్ కు పెట్టుకోవచ్చు. క్లోజ్ ఇది మీకు అరౌండ్ మేబీ 6 లాక్స్ లోపే పడుతుంది. ఓ అవునా? వావ్, 87 మీకు నెట్ వెయిట్ 87 గ్రామ్స్ ఉంది. చాలా బాగుంది, డిజైన్ అయితే అదిరిపోతుంది. సో ఈ మనం స్టోన్ వర్క్ నుంచి వచ్చేస్తే గోల్డ్ మన నక్షి ముకుంద ఫేమస్ అనమాట. లైట్ వెయిట్ నక్షి అంటే ఎనీ టైమ్ వన్ స్టాప్ డెస్టినేషన్. ఒకసారి అది చూపిస్తాం. ఇది చూడండి నెక్లెస్, మనకి ఇది వచ్చేసి ఈ పీస్ చూసారనుకోండి, ఇది సాంపుల్ గా చూపిస్తున్నా, 17 గ్రామ్స్ ఓన్లీ. ఓ మై గాడ్, ఇంత తక్కువలోనా? ఎంత బాగుందోనండి, రియల్లీ సూపర్ అండి, చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ లో. ఇది మీకు 1.5 లోపే 20-130 చాలా తక్కువలో వచ్చేస్తుంది. ఓకే ఓకే, చిన్న చిన్న పార్టీలకి, పార్టీ ఒకేషన్స్ కి. yes yes yes, చాలా బాగుంటుంది మీరు పెట్టుకుంటే హెవీగా. సో ఇది జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నా. ఓకే, ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లున్నారు. అవునండి, అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఇది 28 గ్రామ్స్ అలాంగ్ విత్ బ్యాక్ చైన్. ఓకే, ఒకవేళ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే బ్యాక్ చైన్ తీసేయమన్నా తీసేస్తాం. సో 4-5 గ్రామ్స్ అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇది ఎంతకు వస్తుంది? 24 గ్రామ్స్ కి వచ్చేస్తుంది 2 లైన్స్. సో మీకు కింద హారం పెట్టుకోవాలి అని కూడా ఉండదు, చూడటానికి కూడా చాలా హెవీగా ఉంది. నాకు ఈ ఐడియా ఉన్నట్లయితే సారీ వేసుకొచ్చేదాన్ని అండి చక్కగా. మిర్రర్ ఈ నమ్మ ఒకసారి చూద్దాం. మ్యామ్ వాళ్ళ పాప ఫంక్షన్ కూడా అంతా మన దగ్గర. అవును అవును. సో ఇలా 2 లైన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది చూడండి, చాలా నిండుగా. అవును, 2 లైన్స్ చాలా ట్రెండింగ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు అంతా నెక్లెసెస్ ట్రెండ్ అనమాట. అవును, హెవీగా. ఓకే నిఖిత్ గారు, అది బాగుందండి. పర్ల్స్ ప్లస్ ఏది ఇది అండి, ఫస్ట్ వన్ లక్ష్మీదేవి వచ్చి. లక్ష్మీదేవేనా కృష్ణుడా? ఒక్కసారి అది ఇవ్వండి. అది 3-in-1 కింద పైదేనండి. పైదేనా? లాంగ్ షార్ట్? లాంగ్. ఇది యునిక్ ఉంది, జుంకీలు వచ్చి ఇట్లా బీట్స్ వచ్చి జుంకీలు వచ్చినాయి అందుకనే లైట్ వెయిట్. ఇది 43 గ్రామ్స్. వావ్, రియల్లీ నైస్ అండి. ఇప్పుడు రాధాకృష్ణుడు, సారీ నేను లక్ష్మీదేవి అనుకున్నాను, రాధాకృష్ణుడు జుంకీస్ వచ్చినాయి, చాలా వెరైటీగా ఉంది. ఇప్పుడు మనకి ఇట్లాంటి వెరైటీ కూడా మన దగ్గర 12% ఫైనల్, 2-12 ఇయే అంతే, మేకింగ్ ఉండదు. దాని ఏమంటారు, గో నెట్ వెయిట్ మీదనే వేస్తాం. సో ఇట్లాంటి ఐటమ్కి 12% పడుతుంది. చాలా చాలా యూనిక్గా అనిపిస్తుంది అండి ఈ పీస్ మాత్రం. జుంకీస్ వచ్చి చూడగానే కలర్లో పడింది. ఈ కలెక్షన్ ఏంటండి? ఇక్కడ వచ్చేసి మనకి హారాలు వస్తాయండి, హారాలు, వడ్డానాలు,
బ్రైడల్ మొత్తం, బ్రైడల్ సెటప్ మొత్తము. సో ఏదైనా మీకు మనం ఫస్ట్ పలానా ఇంత బడ్జెట్ తో వస్తారు పేరెంట్స్ గానీ బ్రైడ్ గానీ, ఆ బడ్జెట్ లో ఫస్ట్ హారం సెట్ చేస్తాము, తర్వాత దానికి మ్యాచింగ్ నెక్లెస్ వెళ్తాం. మీకు తెలుసా నిక్త గారు, నేను ఎవరికి సజెస్ట్ చేసి నేను చెప్తానంటే, మనం వెళ్తే మనకు నచ్చింది ఏదో చూస్ చేసుకుంటాం, బట్ నిఖిత ఉన్నారు అంటే కనుక మన బడ్జెట్ చెప్పేస్తే చాలు, చక్కగా ఆకేషింగ్ తగినట్లు ఆవిడే డిజైన్ చేసిస్తారు. ఇది ఒక స్పెషాలిటీ ముకుందాకి అనేసి అందరికి రిఫర్ చేస్తాను. మీ దగ్గర కూడా కొలీగ్ వచ్చారు కదా పెళ్లికి, పాపం అంటే కొంచెం కన్స్ట్రైన్ బడ్జెట్ లో వచ్చారు, చేద్దాం ఎట్లా కట్లా అని ఒక వన్ వీక్ టైం తీసుకుని మొత్తం సెట్ చేసి ఇచ్చాం. మనకి ఈ బ్రాంచ్ లో ఒకవేళ పలానా ఈ బుట్టలు ఈ వెయిట్ లో నచ్చలేదన్న, వేరే బ్రాంచెస్ లో కూడా వీడియో కాల్ చేపించి వెంటనే తెప్పించేస్తాం. ఓకే, సో మీకు వచ్చేది ఒక షాప్ కైనా మూడు షాప్ల కలెక్షన్ చూడగలుగుతారు. ఇప్పుడు ఏదైనా డిజైన్ నచ్చింది అనుకోండి మీకు పంపిస్తే అది చేసిస్తారు, ఆర్డర్ మీద కొంచెం టైం ఇస్తే డెఫినెట్లీ. బట్ మోస్ట్లీ మీకు ఏదైనా నచ్చినా ఆ మోర్ ఆర్ లెస్ సిమిలర్ పీస్ ఏదో ఒక బ్రాంచ్ లో దొరుకుతుంది మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మనకి మూడు ఇప్పుడు త్రీ షోరూమ్స్ అయ్యేసరికి కలెక్షన్ ఇస్ ట్రిపుల్. మీరు ఇప్పుడు ఒక స్టోర్ కి వచ్చినా మా ఎప్పుడు ఒకరు వీడియో కాల్ తో రెడీగా ఉంటారు, ఏ బ్రాంచ్ లో ఏది అయినా మీకు కావాలి అంటే ఎప్పటికప్పు మీరు పలానా బ్రాంచ్ లో నచ్చినా ఇక్కడ తెప్పిమన్నా తెప్పిస్తాం. సో ఇంకా సర్వీస్ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, చాలా బాగున్నాయి అండి, కలెక్షన్ మాత్రం అదిరిపోతా ఉన్నాయి. ఇది చూడండి బ్రైడల్ పడ్డానం కరెక్ట్, ఇప్పుడు ఆ కలర్ సారీ కాకపోయినా ఏదైనా తీసుకున్నా కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా. ఇప్పుడు ఇది ఇలా బాగా ట్రెండింగ్ అన్నమాట, మంచి గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ వేసుకుంటే ఆ కలర్నే వేరే ఉంటుంది. ఓకే, సో ఇదంతా బ్యాంగిల్స్ సెక్షన్. సో బీట్స్ లో కూడా మనం మంచి మంచి వెరైటీస్ ఎప్పుడు బీట్స్ లో కూడా ట్రై చేస్తున్నాం అనమాట లైట్ వెయిట్ లో. సో ఇట్లా మంచి కార్వింగ్ ఉంది బీట్స్, అన్ని 20 grams లోపు ఉంటాయి అలా విత్ పెండెంట్. సో ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ ఉంది అనమాట బీట్స్ కూడా, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళందరూ జ్యువెలరీలో బీట్స్ వేసుకుంటున్నారు. అంటే అది ఆకేషన్ వైజ్ గా కూడా చిన్న చిన్న వాటికి ఇట్లాంటివి బాగుంటాయి ఎలిగెంట్ గా. ఇవి బ్లాక్ బీట్స్ అని గారు? అవునండి, బ్లాక్ బీట్స్ చైన్స్ ఇక్కడ కలెక్షన్ అనమాట. సో బ్లాక్ బీట్స్ లో ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయండి, లైట్ వెయిట్ ఇప్పుడు ఆఫీస్ వేర్ జస్ట్ అట్లా మనకి వర్క్ కి వెళ్ళడానికి చాలా చిన్న లాకెట్ తో ఇష్టపడుతున్నారు బాగా. ఏది ఒకటి చూపించి చూపిస్తా, అలా ఉన్నాయి. మళ్ళీ హెవీ వెయిట్ కూడా ఉన్నాయి, మీరు ఇది చూస్తే ఇది సేమ్ మీరు కూడా తీసుకున్నారు. అవునండి, సేమ్ ఓన్లీ 4 grams ఇట్లా బ్లాక్ క్రిస్టల్ తో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది. సో మన దగ్గర 3 grams 4 grams లో కూడా ఉన్నాయి బ్లాక్ బీట్స్, డైమండ్ ఫినిష్ లో ఉన్న లాకెట్ సీజర్స్ లో కూడా చేపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎంత 3 grams 5 grams 4 grams అట్లానే సూపర్. సో ఇప్పుడు ఇట్లా కూడా ట్రెండింగ్ ఉంది, మనం మార్చుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్ ఇలా 2-3 పీసులు కొన్నా మనకి పడతాయి అట్లా డైలీ కూడా మార్చుకుంటాం. హెవీగా కావాలన్నా ఇలా కొంచెం ట్రెడిషనల్ సారీస్ కి అట్లా బాగుంటుంది. సో డైమండ్ లుక్ వచ్చినాయి, యా యా డైమండ్ లుక్ లో సీజర్స్ లో ఇంకా ఎగ్జాక్ట్ అలా ఆ ఫినిష్ తో కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇంకా ఇలా కొందరు ఏంటంటే కొంచెం హెవీగా హెవీగా యునిక్ గా టెంపుల్ లాకెట్స్ తో యునో అందరు నెక్లెస్ ఇష్టపడారు. అవునవునవును, ఇది చాలా బ్లాక్ బెల్ట్స్ ఇలా కూడా బాగా వేసుకుంటారు. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయండి? అన్ని 20 లోపు ఉంటాయి, 18 లాకెట్ తో పాటు. మళ్ళీ ఇక్కడ 3 lines ఆఫ్ క్రిస్టల్స్, వెనకాల చైన్ హుక్ అంతా కలిపి మీకు 20 లోపు వస్తుంది. సో ఇట్లా ఇట్లా మనం ఏంటంటే సారీస్ కి నెక్లెస్ ఒక నెక్లెస్ లాగా ఉండిపోతుంది, మళ్ళీ యునిక్ కి యునిక్ ఉంటుంది. చాలా బాగుంది, యంగ్ వాళ్ళు అయినా సారీ మీదకి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇట్లా బీట్స్ ఏదంటే అది సజెస్ట్ ఇస్తాం, పగడాలు ఇట్లా వీటికి మనం ఆ డాలర్ వేసేస్తే అబ్బాయిలకి తర్వాత మనం ఊరికి వేసుకోవచ్చు ఇట్లా, తర్వాత లాకెట్ కూడా పెట్టించుకోవచ్చు మనకి ఒకవేళ పులిగోరు వద్దాను. అవును అవును, ఇట్లా చాలా బాగున్నాయండి, నాకు కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఒక బ్రైడ్ పెళ్లి కుదిరి వచ్చారంటే A to Z తీసుకో మన దగ్గర, బడ్జెట్ చెప్తే చాలు, బడ్జెట్ చెప్పాలి ఇది ఇది. ఒకవేళ ఏదైనా నచ్చకపోయినా ఆర్డర్ కొంచెం టైం ఇచ్చి అన్ని సజెస్ట్ ఇస్తాం. బాయ్స్ కి కడానే కానివ్వండి, బ్రేస్లెట్ కానివ్వండి, ఇట్లా చైన్స్, పులిగోర్లు, అమ్మాయికి ఇక్కడ నుంచి టిక్క, బాజుబంది, వడ్డానం, నెక్లెస్, టోటల్ సెట్ మొత్తం. ఇక సో ఇది కూడా ఒక సెట్ అండి, బ్రైడల్ సెట్ టోటల్ సెట్. వడ్డానం ఇది లైట్ వెయిట్, 110 grams ఓన్లీ, అంతే 11 తులాలు వడ్డానం. ఓ ఎంత హెవీగా ఉందండి. అవును, ఓకే చాలా బాగుంది. లైట్ వెయిట్ మీరు 200 grams 20 తులాస్ లో మొత్తం నెక్లెస్ హారం వడ్డానం సెట్ చేస్తుంది, 110 grams 100 grams నెక్లెస్ హారం సెట్ చేస్తుంది. ఓకే, సో ఏంటంటే మనకి కన్స్ట్రైన్ బడ్జెట్ ఉన్నా లైట్ వెయిట్ తెచ్చి దాన్ని మనం బడ్జెట్ లోకి తీయగలం, తీసుకోవాలి. రైట్,
సిల్వర్ లోకి వెళ్దామండి. షూర్. ఎవరు డిజైన్ చేశారు మీరేనా ఇది కూడా? యాక్చువల్ గా ఉన్నారు మాకు ఆర్కిటెక్ట్ వాళ్ళు, బట్ ఇందులో ప్రతి డీటెయిలింగ్ అయితే మా ఫాదర్ ఇన్ లో చాలా ఇంట్రెస్ట్ తో చేయించారు. ఇందులో నా ఏది లేదు, ఎందుకంటే లుక్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం రాగానే ఒక ఒక ప్లెజెంట్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. చాలా బాగుంది. అండ్ బయట ఉన్న కృష్ణుడు కూడా ఇది నద్వారా నుంచి తెప్పించాం అనమాట. ఎక్కడి నుంచి అండి? నద్వారా అని, అది కృష్ణుడు శ్రీనాథ్జీ అంటారు ఆ రూపాన్ని. కృష్ణుడు 7 ఇయర్స్ గోపాల స్వామి చిన్న బాలుడు ఈ రూపం అనమాట. చాలా అంటే ఈ టైప్ ఆఫ్ పిక్ని మనం ఎక్కడ చూడలేదు. నేను అంటే బృందావన్ అదే గోవర్ధన్ పర్వతం ఎత్తుతున్నట్టు అనమాట. మనకి నద్వారా అని 50 కిలోమీటర్స్ ఉదయపూర్ నుంచి ఉంటుంది అనమాట. అక్కడే అనిపిస్తుంది, అక్కడే ఉంటారు అనమాట ఈ దేవుడు. సో అక్కడ నుంచి తెప్పించాం రెండు నద్వారా 50 కేజీస్ అనమాట. రావడానికి చాలా కష్టపడ్డం, బట్ బాగుంటుంది. ముకుంద కృష్ణుడి కదా ముకుంద అంటేనే. నేను రెగ్యులర్ గా ముకుంద చుట్టూ తిరుగుతున్నానండి, ప్రతి వారం ఒకసారి వస్తున్నట్లుందా. సో స్టాఫ్ కూడా పరిచయం అయిపోయింది. అవును, ఈ సిల్వర్ నిఖిత్ గారు? అవునండి, ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. అన్ని షోరూమ్స్ కంటే ఇది మనం ఇంకా కొంచెం వైడ్ రేంజ్ తో వచ్చాము, పెద్ద ఫ్లోర్ తో వచ్చాము అనమాట సిల్వర్ జ్యువెలరీ. సో సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసరికి పెండెంట్స్ అన్ని సిల్వరా? అదంతా సిల్వర్ జ్యువెలరీ. అవునా? ఇక కూడా సిల్వర్ తోనే చుడతాము. మనకి ఇది వచ్చేసి 70% బైబ్యాక్ ఇస్తుంది, బిల్ ఉండాలి. సో మనకి ఏ రోజైనా మీరు ఇప్పుడు 10,000 పెట్టి కొన్నారు ఒక ఐటమ్, 7,000 యూ కెన్ క్లెయిమ్ ఇట్ బ్యాక్. బాగుందండి. బిల్ ఉండాలి. ఓకే, బిల్లు మాత్రం దాచుకొని ఉంచుకోవాలి. ఇది వచ్చేసి సిల్వర్, మొత్తం సిల్వర్ జ్యువెలరీ. బీచ్ వచ్చేసి మళ్ళా మనం గోల్డ్ వాడే అంత మంచి ప్రిషియస్ బీచ్ వాడతాము. ఓన్లీ ఏంటంటే మెటల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ ఉంటుంది. ఇది ఎంత పడుతుందండి టోటల్ గా ఈ సెట్? ఈ సెట్టా మీకు వచ్చేసి ఇది 18,000 పడుతుంది. 18,000, చాలా చాలా బాగుంది, సూపర్. అదే గోల్డ్ లో అంటే మనకి చాలా అవుతుంది ప్రైస్ కదా. గోల్డ్ లో 3 లక్షస్ వరకు. అవును అవును, రియల్లీ నైస్ అండి. కలెక్షన్ కూడా బాగుంది ఇక్కడ. రేంజ్ అంటే అన్ని రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ ఫినిష్ లో బీట్స్ అన్ని పెట్టాం అనమాట. సేమ్ గోల్డ్ లో ఎన్ని వెరైటీస్ ఉంటే సిల్వర్ లో కూడా అంతే. కస్టమర్స్ ని రీచ్ చేయాలనిపిస్తుందా వెంకిత్ గారు మీకు? అంటే ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్ లో కేపీహెచ్బి తో స్టార్ట్ అయింది మన జర్నీ, నెక్స్ట్ ఖమ్మం, ఇప్పుడు కొత్త పెట్టు కదా. కస్టమర్స్ కి అంటే ముందు బ్రాండ్ అనేది వెళ్ళింది అన్న ఫీల్ అనిపించిందా మీకు త్రూ మా ద్వారా, సుమన్ టీవీ ద్వారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి క్లిక్ అయింది ఓపెనింగ్ లో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరు ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడు మీ ఎండ్ నుంచి మీరు చేయగలిగిన నుంచి డెఫినెట్లీ ఇప్పుడు 100 మంది వస్తే ఒకరు అది చూసి వచ్చారు, ఒకరు 100% చాలా సుమన్ టీవీ నుంచి చూసి వచ్చాము. మనం వీడియోస్లలో ఇప్పుడు చూపిస్తాం కదా, అవి ఫోటోలు తీసుకొని వస్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనకు తెలియకపోయినా ఫోటో చూసి పైన సుమన్ టీవీ అని. సో అట్లా చాలా మంది ఒక సక్సెస్ కి టీమ్ వర్క్ కదా. డెఫినెట్లీ స్టాఫ్ అందరూ కలిసి అన్ని చేతులు కలిస్తేనే ఇవాళ 100% అని నేను ఊరికే సుమన్ టీవీ అంటున్నాను కానీ, బట్ ఇట్స్ అ టీమ్ వర్క్ కదా. దాంట్లో మీ డెడికేషన్ అంటే ఇప్పుడు మనది అయితే 2nd ఫ్లోర్, కూకట్పల్లి బ్రాంచ్ లేన్ లో ఉంటది గల్లీ. అవునవును, లొకేషన్ పెట్టుకుని వెతుక్కొని వస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే ఇంత లోపలికైనా వస్తున్నారు అనేసి. ఇది 1591 కదండి పిల్లర్ నెంబర్? 1591 పీవీటీ ఎదురుగా, పీవీటీ మాల్ కి ఎదురుగుండా కొత్తపేట. ఓకే, ఇప్పుడు పిల్లర్ నెంబర్స్ వచ్చేసినాయి కదండి. అవునవును, అన్నిటికి పిల్లర్ నెంబర్లు. ఇవంతా కూడా సిల్వర్ ఏదండి? అంతా సిల్వర్. బా ఎంత బాగుందంటే నిజంగా గోల్డ్ కి సిల్వర్ కి అసలు డిఫరెన్స్ ఏం తెలియట్లా, చాలా చాలా బాగున్నాయండి. క్వాలిటీ ఉంటది ఇది కూడా. ప్రోగ్రామ్ లో ఏంటంటే బీచ్ కలర్ చేంజ్ అవటం గానీ అట్లా, ఇది మెయింటెనెన్స్ అండి. ఎలా చేయాలి? ఏం లేదు, ఎయిర్ టైట్ బాక్స్ ఇస్తాం మేము, మాయిశ్చర్ అనేది, ఎయిర్ లీక్ గానిది. ఆ బాక్స్ లో మీరు మంచిగా ర్యాప్ చేసి పెట్టేసుకుంటే పర్ఫ్యూమ్ లాంటివి, ఈ జ్యువెలరీ అనే కాదు ఏ జ్యువెలరీ అయినా పర్ఫ్యూమ్స్ లాంటివి యూజ్ చేయకూడదు. మనము వేసుకునే ముందు కొట్టేసుకొని పెట్టుకుంటే బెటర్. ఓకే, కెమికల్స్ కి షైన్ అనేది పోతుంది అంతే. సో ఏదైనా నాట్ ఓన్లీ దిస్, ఏ జ్యువెలరీ పెట్టుకున్నా మెయింటెనెన్స్ గా చిన్న టిప్ అన్నమాట. ఫైనల్లీ చాలా చాలా బాగుందండి. నేను కేపీహెచ్బి అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటా. ఖమ్మం కూడా నేను వెళ్ళినప్పుడు, వేరే ఏదో వర్క్ మీద వెళ్ళినప్పుడు ఒక షూట్ చేశాను, అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇదైతే మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఉందండి, రెండింటితో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది. డిజైన్స్ అవి కూడా చాలా యూనిక్ గా అనిపిస్తా ఉన్నాయి.
డీటెయిల్డ్గా ఇంకొకసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక్కొక్క ఐటమ్ తీసుకొని చేద్దాం. సో నిఖిత గారు, మనం ఎక్కడైనా గోల్డ్ స్కీమ్స్ వింటూ ఉంటాం జ్యువెలరీకి సంబంధించి, కానీ అన్ని చోట్ల ఉంటుంది, మరి ముకుందాలు ఏమైనా స్టార్ట్ చేశారా? మన దగ్గర రెండు స్కీమ్స్ ఉన్నాయండి. సో ఏ స్టోర్లు ఇవ్వండి ఏంటంటే, మనం కంప్లీట్ 1 మంత్ బెనిఫిట్, అంటే మీరు 11 మంత్స్కి కట్టండి, 12th మంత్ది మేమే కలుపుతాం. మళ్ళీ ఆ 12 మంత్స్లో అక్యుములేట్ అయిన మనీకి 0 వేస్టేజ్. సో మీరు ఓన్లీ స్టోన్ అమౌంట్ అండ్ జిఎస్టీ కట్టుకుంటే సరిపోతుంది. సో అది వద్దు. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ కూడా ఉంది. ప్రతి నెల మీరు ఎంత మనీ కడితే అంత మనీ ఆ రోజు రేట్ ప్రకారం గోల్డ్ మీ ఖాతాలో పడిపోతుంది. లాస్ట్కి అంత అన్ని గ్రామ్స్ ఐటమ్కి 0 వేస్టేజ్. ఓకే. సో రెండు స్కీమ్స్ ఉన్నాయి. సో ఏదంటే అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంత అంత కాదు, 1000 నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు. అండ్ మంత్లో ఏ రోజైనా కట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడికే రావాలండి, లేకపోతే మనం గూగుల్ పే అట్లాంటి స్కానర్ కూడా ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఆ నంబర్కి ఐ వుడ్ లైక్ టు పే మై స్కీమ్ అమౌంట్ అని పెట్టి మీ స్కీమ్ కార్డ్ పెడితే మనం వాళ్ళు స్కానర్ పంపిస్తారు, అప్డేట్ చేసేస్తారు. సూపర్ అండి. ఎనీహౌ, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం ఇంకో. బాయ్ అండి.